Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP కొంప ముంచుతున్న అనుకూల మీడియా జగన్కు జరుగుతున్న మేలు ఇదే. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచే టీడీపీకి దానికి మద్దతుగా నిలిచే ఓ వర్గ మీడియాపై వైఎస్ జగన్తో పాటు వైసీపీలోనూ ఓ రకమైన వ్యతిరేకత ఉండేది. దానిని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఆరంభంలో ప్రయత్నాలు చేసిన జగన్ ఆ తర్వాత మాత్రం వదిలేశారు. చివరికి 2019 ఎన్నికలలో వైసీపీ సాధించిన గెలుపు తర్వాత ఇక మీడియా ఎలా ఉన్నా తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని జగన్ ఫిక్స్ అయిపోయారు. తన పార్టీ నేతలకు కూడా అంతర్గత సమావేశాల్లో అదే చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారవుతోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ వర్గం మీడియా, ఇంకా చెప్పాలంటే ప్రధాన స్రవంతి మీడియా మొత్తం పనిచేస్తుందన్న భావన సీఎం జగన్కు ఎప్పటి నుంచో ఉంది. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చాక మీడియాను లైట్ తీసుకున్నారు. కానీ మీడియా మాత్రం జగన్ను లైట్ తీసుకోలేదు. అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయి మరి జగన్ విషయంలో తన వైఖరి కొనసాగించింది. అయితే ప్రధాన విపక్షం టీడీపీకి అనుకూలంగా జగన్కు వ్యతిరేకంగా తయారైన ఓ వర్గం మీడియా అడుగడుగున ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దీంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో ఈ 3.5 ఏళ్లలో చోటు చేసుకున్న పరిణామాలని నిశితంగా గమనిస్తే ప్రధానంగా ఓ వర్గం మీడియా టీడీపీని నడిపించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా కొన్ని పత్రికలు ఛానళ్లలో వస్తున్న వార్తల్ని ఆధారంగా చేసుకుని ప్రెస్ మీట్లు పెట్టడం, వాటినే సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు ప్రయత్నిస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో విపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు చేయాలనుకుంటే అందుకు తగిన హోంవర్క్ చేసేవి. వాటి ఆధారంగా బయట అయినా అసెంబ్లీలో అయినా ఓ ప్లాన్ ప్రకారం విమర్శలు చేసేవి. వాటిపై వివరణ ఇచ్చేందుకు సైతం ప్రభుత్వం ఇబ్బంది పడేది. కానీ ఇప్పుడు విపక్షాలు ఓ వ్యూహం లేకుండా మీడియా వార్తలతో విమర్శలకు దిగుతుండడంతో వాటికి పసలేకుండా పోతోంది. వాటిని అధికార వైసీపీ కూడా అంతే సులువుగా తిప్పికొడుతోంది. రాష్ట్రంలో తాజాగా పత్రికల్ని, టీవీ ఛానళ్లను పరిశీలిస్తే అధికార పార్టీపై చేస్తున్న విమర్శలు హద్దులు మీరిపోతున్నాయి. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ నిత్యం కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యం కనిపిస్తోంది. గతంలో ఏదైనా ఘటన జరిగితే వాటి ఆధారంగా వార్తలు ప్రచురించే, ప్రసారం చేసేవారు. కానీ ఇప్పుడు విమర్శించడం కోసమే వార్తల్ని వండి వార్ చేస్తున్నారు. దీంతోపాటు విపక్షాలను మించి ఓ వర్గ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. దీంతో జనానికి కూడా ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా రాస్తున్నవే, ప్రచారం చేస్తున్నవే అన్న భావన కలుగుతోంది. ముఖ్యంగా విపక్షాలను మించి మీడియా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ద్వారా రాజకీయ పార్టీల్ని డమ్మీలుగా మార్చేస్తున్నారన్న ఫీలింగ్ కలిగిస్తోంది. రాష్ట్రంలో విపక్షాలు వైసీపీని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేస్తే వాటిపై ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ విపక్షాలను మించి మీడియా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటుండడంతో సీఎం జగన్ కూడా దీనిపై తీవ్ర ఆగ్రహంగా కనిపిస్తున్నారు. బహిరంగ సభల్లో సదరు మీడియా సంస్థల్ని, వాటి అధినేతల్ని పేర్లు పెట్టి ప్రస్తావిస్తూ మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. అదే విపక్ష పార్టీలు ముందుండి రాజకీయాలు చేస్తూ మీడియా ఓ పరిధి మేరకు వాటికి మద్దతు ఇస్తూ ఉంటే జగన్ వర్సెస్ మీడియా వార్ ఈ స్థాయికి చేరేది కాదన్న చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. జనం కూడా జగన్పై మీడియా చేసే విమర్శల్ని లైట్ తీసుకునే స్థాయికి చేరిపోతున్నారు. ఇది అంతిమంగా తిరిగి జగన్కే పాజిటివ్గా మారుతోంది.